చెప్తా ఉందండి, మీ డిమాండ్స్ ఏంటి? పేరు పాడాల రంగారావు, తెలంగాణ రియల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ ఐజీ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఐజీ ఆఫీస్కి వచ్చి గత ప్రభుత్వం తీసుకొచ్చి 257 జీవోని ఉపసంహరించుకొని ఒక్కసారి కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయని వాటిని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలకి లోటు బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థ ఉన్నది కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనుమతించడం వల్ల సుమారు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతాం తో పాటు ప్రజలకి మేలు చేసిన వారైతారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చేసే పని ఏంటంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నది, పునరావృతం చేసేటట్టే ఉన్నది తప్ప వాటిని నివరించాలని అంత మించి చేసినట్టే ఉంది. కానీ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని చెప్పేసి ఆలోచించుకోవడం లేదు. వాళ్ళ వాళ్ళ యొక్క గవర్నమెంట్ వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవడం గురించి ఆలోచిస్తున్నారు, కానీ ప్రజల యొక్క మేలు చేయాలా, మాది ఇందిరమ్మ రాజ్యము ప్రజారాజ్యము అన్నారు కానీ ప్రజలకు ఉపయోగపడేటట్టు లేదనేది మేము భావిస్తున్నాము. ప్రజలకు ఉపయోగపడాలనంటే సామాన్యుడి కళ నెరవేర్చాలా, సామాన్యుడి యొక్క కళ ఏది మన గృహ నిర్మాణం ఏర్పరచుకునేటట్టు ఉండాలి, కానీ వారికి మించిన భారంగా కాకూడదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సొంతింటి కళ నెరవేర్చడం కోసం మీరు ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేస్తానన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేయటం జరిగిందో జరగదో కానీ సొంతింటి కళను ఏర్పాటు చేసుకొని కామన్ మనకి సగటు వ్యక్తిని ఇల్లు గృహం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించవలసింది ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మీరేమంటారు? మేము ఇప్పుడున్న ప్రభుత్వము చాలా ఘనంగా మాకు రియల్ ఎస్టేట్కు చాలా అధిక ప్రాధాన్యత ఇస్తామనుకున్నాము, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మా గౌరవాన్ని లేదా ముఖ్యమంత్రి గారు కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ల గురించి గత 4-5 సంవత్సరాల నుంచి కొట్లాడి మా వయసు జరిగిపోతుంది, కానీ ఇంతవరకు మాత్రం వాటికి ముందుకు పడ దాఖలాలు ఏం లేవు. కానీ ప్రతి గ్రామాల్లో కూడా ఎల్ఆర్ఎస్కు లేక రెగ్యులరైజేషన్ చేసి అది నిలబడిపోయిన ఆగిపోయిన ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా చేతుని ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెము అవకాశాలు ఇచ్చి, ఎందుకంటే ఉద్యోగాలు లేక పిల్లల చదువులకు ఆరోగ్యరీత్యా వైద్య ఖర్చులకు విదేశాలకు పోవడానికి కానీ పెళ్లి చేయడానికి కానీ అటువంటి ఎల్ఆర్ఎస్ లేని గ్రామాలలో కొన్నటువంటి ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్లు కాక అమ్ముకోలేక చేయలేక సతమతం అవుతున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ 6 గ్యారంటీలలో కూడా ఈ ధరణి రియల్టర్స్ ధరణి పోర్టల్ కూడా తీసుకొచ్చి దాంట్లో సవరణ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ధరల ఏదైతే 1 ఆగస్టు నుంచి పెంచుతామని మార్కెట్ వాల్యూ పెంచుతున్నారు, వాటిని కూడా సానుకూలకంగా పరిశీలించి మా ప్రజల మీద భారం పడకుండా మార్కెట్ వాల్యూ పెంచినా కానీ మూల విలువ పెరుగుతుంది, కానీ స్టాంప్ డ్యూటీ తగ్గిస్తే అందరికీ అందుబాటులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా గ్రామ పంచాయతీలలో కానీ జిల్లాలలో కానీ వెలిసినటువంటి వెంచర్లు HMD కానీ DTCP కానీ గ్రామ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లలో కూడా వాటికి కూడా సానుకూలంగా ధరల నియంత్రణ చేసి సామాన్య ప్రజలు కొనుక్కునే విధంగా ఈ ప్రభుత్వము పరిశీలించి ముందుకు రావాలని కోరుతున్నాము. కానీ ఇలా కాకుండా అతి త్వరలో మేము కూడా ఒక ఈ నెల మాసం చూస్తాము, 1 ఆగస్టు డెడ్ లైన్ పెట్టారు, ఈ 1 ఆగస్టు 1 తారీఖు లోపల కనుక ఏ పరిష్కారాలు కాకుంటే మళ్ళీ మా తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ తరఫున భారీ ఎత్తున ఉద్యమ కార్యక్రమం చేపడతామని కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరేమంటారు సార్? నా పేరు పేర వెంకటేశ్ యాదవ్, రంగారెడ్డి జిల్లా తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. యాక్చువల్గా ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది, భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి కూడా అదే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మీకు 8 నెలలకే? ఎందుకు అని అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లేవర్లు ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ చేయటం లేదు. సామాన్యుడు ఇంటి సొంత ఇంటి కళను కూడా వాడు కళ నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ గత ప్రభుత్వం సామాన్యుడికి పేదవాడు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చింది, ఈరోజు పేదోడిని ఈ సంక్షేమమేమో ధ్యేయము, ఇలా పేదోడు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది, మేము ఇలా పేదోళ్ళకు న్యాయం చేస్తానికే మేము వచ్చినాము, మొత్తం కంచెలు బదులు కొట్టేసినామని చెప్పుకుంటున్నారు కదా, మళ్ళీ ఇక్కడ పేదోడికి ఇంతవరకు ఏం న్యాయం జరగలేదా? మరి ఇంతవరకు ఏం న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఇంకా మా ప్రభుత్వం వచ్చేసి 100 రోజులు అయింది, 6 నెలలు అయింది, మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ఈ సాకు చెప్తూ ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ప్రణాళిక చేస్తూ చివరికి అన్ని 17 సార్లు ఢిల్లీ పోవడానికి ఉన్న సమయం ముఖ్యమంత్రికి ఈరోజు మీ సమస్యలు పట్టించుకోవడానికి లేదా? అదే పరిస్థితి ఇప్పుడు, అందుకోసం మనం సార్ కూడా కలవడానికి వచ్చేసాం. మన ఏం చెప్పారండి ఐజీ సార్? ఐజీ సార్ కూడా ఐజీ సార్ రాలేదు. అక్కడ మన సార్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సార్ని కూడా కలిస్తే ఆయన కూడా మాకు రెస్పాండ్ కాకుండా ఇక్కడికి వచ్చేసి మాకు మేము మాకేదో మెమో ఇచ్చి వెళ్ళండి. ఏంటండి ప్రజాపాలనలో మేము అందరూ అధికారంలో అందుబాటులో ఉంటాము, అందరిని మేము తీసుకొని వస్తామని చెప్పిండ్రు కదా, మళ్ళీ ఏమవుతుంది మరి ఎందుకు? వాస్తవంగా ఈరోజు ఐజీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఐజీ గారు కానీ అడిషనల్ ఐజీ గారు కానీ మమ్మల్ని కలవడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళకు వచ్చిన భయం ఏంటో, మళ్ళీ వాళ్ళ రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు మొత్తం ప్రజాపాలన అన్నారు కదా, మొత్తం ఎవరినైనా రావచ్చు అన్నారు కదా, మేము ఏది ప్రగతి భవన్కు అది కంచెలు బదులు కొట్టేసి అందరికి రమ్మన్నారు కదా, ఎవరిని కలవకపోవటమే ప్రజాపాలన.
ప్రజల్ని ఎవరు కలవరు, అధికారులు ఇప్పుడు వాళ్ళు కలవడానికి ఇష్టపడలేదు మమ్మల్ని. కేవలం మేము వినతి పత్రం ఇవ్వడానికి వస్తే వాళ్ళకి భయం ఎందుకు అంటే, పొలిటికల్ లీడర్స్ ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా ఆడుతున్నారు. ఓన్లీ కీలు బొమ్మలుగానే వ్యవహరిస్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అంటేనే రాష్ట్రంలో అత్యంత అవినీతి శాఖ, అందులో ఎలాంటి అనుమానం లేదు. వీళ్లకు మేము కేవలం మార్కెట్ విలువని పెంచుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ పెరుగుతాయి, ప్రజలపైన భారం పడుతుంది. ఆ భారం పడకుండా మీరు చూడండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే, మేమేమైనా ధర్నాలు చేస్తున్నామా లేకుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నామా ఏంటిది? వాళ్ళు ప్రజా ఉద్యోగులు కదా, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ఉద్యోగులు. ప్రజల్ని కలవడానికి అయిష్టత చూపుతున్నారు. ఈ ఇట్లాంటి ఐజీలను, అడిషనల్ ఐజీలను పెడితే ఈ శాఖ ఏమంటారు, నిర్వీర్యమైపోతుంది. ఏమో అసలు ప్రభుత్వం చేసుకుంటున్న ఏదైతే డబ్బాకు మీరు చెప్పేదానికి ఎలాంటి తొందర కనిపిస్తలేదు. వాళ్ళే మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం, మా అధికారులు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పేసి మీరు ఇక్కడికి వస్తున్నారు, మీరు ఏమో సరిగ్గా ఏం చెప్పట్లే. ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి ప్రజాదర్బార్ను తీసుకొచ్చి ఒక్కరోజు మురిపం చేశారు. అది ప్రజాదర్బార్ కాదు, ధృతరాష్ట్ర దర్బార్ అనేది తేలిపోయింది. కొన్ని లక్షల రిప్రజెంటేషన్స్ వాళ్లకు వినతి పత్రాలు వస్తే వీళ్ళు పరిష్కరించిన ఒకటి రెండు కూడా ఉండవు. ఎన్ని పరిష్కరించారు, ఎన్ని వచ్చినాయి, పేపర్కి ఇవ్వచ్చు కదా, మీడియాలో చెప్పొచ్చు కదా, ఇగో పలాని ఊర్లో పలాని వ్యక్తి సమస్యను మేము పరిష్కరించామని చెప్పి ప్రజల ముందు పెట్టట్లేరు కదా. అక్కడ కలిసే వాడే దిక్కులేడు. మేము ప్రజాదర్బార్లో కూడా మేము ఇచ్చినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అయినా కూడా ఇప్పటిదాకా ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాకు జవాబు లేదు. ఖాళీ మీ దరఖాస్తు అందినదనే మెసేజ్ వస్తుంది, కానీ మీ సమస్య పరిష్కారం అయిందనే మెసేజ్ అసలే రాదు.